మర్తలన్నీ అప్పగించేశానమ్మ గారు. అప్పగించేశావు కానీ అందులో ఎన్ని చించుకొచ్చావు కూడా లెక్క చెప్పు. లేదమ్మ గారు. మామే అవన్నీ నేను చెప్పాను. ఏమిట్రా ఇది? డాక్టర్ మనోహర్ ఎల్ఎంపి మంచిన చూసి ఇంటికి కట్టేస్తాను. అచ్చాలు ముచ్చటగా ఉన్నాయి. రోగాలన్నీ కుదురుతున్నానికి మందులన్నీ ఇందులో ఉన్నాయి. అందులో మీకు కూడా మందు ఉందండి. మీకు కూడా ఉందా? కంగన లోపల పెట్టే. అయ్యో అయ్యో ఎక్కడ రావదుందమ్మా? రోగులు రాలంకప్ప. అబ్బాయి బోర్డు చుచ్చాడా లేదు? వైద్యం కోసం రోగులంతా ఎలా బారులు తీరు వస్తున్నారా చూడు. మామీ వచ్చారా? వెరీ గుడ్ వెరీ గుడ్. మమ్మీ చూసావా క్యూ? ఫస్ట్ కేసు బాగా అర్థం చేసుకో. వీడు కళ్ళు తీసి వాడికి వేస్తాను, వాడు కాలు తీసి వీడికి వేస్తాను, నలుగురు ఒకటి వాళ్ళు తిరగొట్టి ఇద్దరు మంచి మనుషులు చేస్తాను. బిచ్చం పెడతానంటే వచ్చా గానీ చావడానికి చోట్లాగా ఇక్కడికి వచ్చావాటయా? అవునరా, నా వైద్యాన్ని తట్టుకుంటేనే బిచ్చం, లేకపోతే మోక్షం. వద్దులేండి అమ్మగారు, ఈ లోకంలో కుంటోళ్ళకి గుడ్డోళ్ళకి పుణ్యానికైనా కాస్త ముష్టిస్తారు. అన్ని అవయవాలు చక్కగా ఉన్న వాళ్ళని అడుక్కుని ఎవరండి, పని చేసుకోమంటారు. పని దొరికేసరికి మా ప్రాణాలే పోతాయి. ఏదో మమ్మల్ని ఇట్టా బతకనేయండి అమ్మా, వస్తాం. బ్రెయిన్లెస్ ఫెలోస్, నా వైద్యానికి తట్టుకోపోతే ఇంకే పోతారు వీళ్ళు. అదృష్టం బాబోయ్, మనీ చిన్న ఇంజక్షన్. అయ్యో బాబోయ్, అల్లం పిల్లలకి అల్లండి బాబు. లేకప్ప, ఇంత లావుపాటు మనిషివి ఇంత చిన్న సూదికి భయపడతావే? పర్వాలేదు, మీకేం పర్వాలేదు బాబు, చచ్చేది నేనేగా. చాలా లంకప్ప, ఒకవేళ చచ్చావనుకో నేను వైద్యం మానేస్తాను. బాబు అదేదో ఇప్పుడే మానేయండి. నో 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 లంకప్ప, నువ్వు చావాలి నేను మానాలి. అయ్యో బాబు, నో 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 లంకప్ప, నువ్వు చావాలి నేను మానాలి. చచ్చ దేహాలని మరమ్మతు చేసి దేశాన్ని బలంగా చేస్తామంటే అందరూ పారిపోతారే. ఏం చేస్తాం, దేశం కర్మ. ఒరేయ్, దేశం కర్మ కాదురా, ఇదంతా నా కర్మ. నువ్వు ముందు లోపలికి పో. అరే చాలా చిత్రంగా ఉంది, ఏం జరిగింది, ఏంటి ఎలా కూర్చున్నావు? మన అబ్బాయికి డాక్టర్ పిచ్చి మరీ ముదిరిపోతూ ఉంది, అడ్డమైన వాడిని మందులు కంటూ ఇంట్లో తోలుకొస్తున్నాడు. అమ్మయ్యా, ఇప్పటికైనా నీకు తెలిసి వచ్చినందుకు చాలా సంతోషం. నా తెలివితేటి మీరే వెనసక్కర్లేదు, నేను లక్ష్మీపతి అండ్ కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్ వారి కూతురువి. అసలు విషయం చెప్పు. అబ్బాయికి తొందరలో పెళ్లి చేస్తేనే కానీ పిచ్చి కుదరదు, కనుక పెళ్లి కూతురుని చూడాలంటావు. మీరు చూసేదేమిటి నా మొహం? పట్టాభిగారు అమ్మాయిని మా నాన్న ఎప్పుడో నిశ్చయం చేసిపోయారు. మరి ఇంకే పట్టాభిని పిలిచి పెళ్లి చూపులకు వస్తున్నాను, కబుర్ చేయండి. అలాగే. ఇదిగో నేను అన్ని విషయాలు ఊటీలోనే మాట్లాడేశాను, కానీ మీరే మాట్లాడకండి. మరి అది కూడా నువ్వే చెప్తే పోలే. ఆ మగవాడిని మగవాడిని అంటావు కదటయ్యా, అందుకని ఆ చివరి మాట ఏదో మగవాడి చేత చెప్పిద్దామని. అయితే నువ్వు ఆడదానివి అన్నమాట. సరే కానీ ముందు పని చూడండి. కొంచేనా? ఏమిటో ఎల్లుడు, ఈ మధ్య కుక్కలు కూడా ఆపరేట్ చేస్తున్నావు కదా? అవును మామ గారు, ఫోటో కూడా పేపర్లో పడింది, మీరు చూడండి. ఏది చూడలేదు రే సినయ్య. మమ్మీ పెళ్లి కూతురు ఎక్కడ కనిపించింది? మై డార్లింగ్, జానకి నువ్వు పాత కాలపు దానివి, వాళ్ళు కొత్త కాలపు వాళ్ళు. వాళ్ళు ఏమన్నా నువ్వు సరే అంటూ తలూపు, నువ్వు కాదన్నావా వాళ్ళు ఈ సంబంధం కాదంటారు, నేను మళ్ళా ఊళ్ళ మీద పడాలి. తప్పుతుందా మరి ఆడపిల్లల తండ్రికి? పాట పాడమ్మా. మమ్మీ ఇప్పుడు పాటలు ఎందుకు? 4 రూపాయలు పడేస్తే కావాల్సిన గ్రామ ఫోన్ రికార్డు. ఇప్పుడు ఆరోగ్యం పార్టీ, ఆరోగ్యం. బావా డాక్టర్లే అమ్మా. ఏమండి మీ పేరు? ఇందిరా. చూడండి ఆడవాళ్ళు సగం వయసు చెప్తారట, మీరు మట్టుకు నిజం చెప్పాలి. ఇది పెళ్లి టెస్ట్ కాదు, ఆరోగ్యం టెస్ట్. మీ వయసు ఎంత? అరే నాది ఆడటం లేదు, పాడుతూ ఉంది, పాడుతూ ఆడుతూ ఉంది. ఏదండి? ఆహాహాహా వండర్ఫుల్, లైట్ తప్పకుండా డబల్ బేస్ లో. ఓహోహోహో, ఏది మీ కళ్ళు ఏండి? అక్కర్లేదు. ఆహా మీ కళ్ళలో నేనే కనిపిస్తున్నాను. మరి మీకు? మీ మొహం. ఓ నోరు మమ్మీ నోరులాగానే ఉంది, తగ్గడానికి మందిస్తాను. మమ్మీ ఆరోగ్యం బ్రహ్మాండం. ఏమ్మా ముహూర్తాలు పెట్టిద్దామా?